అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవీపట్నం మండలానికి సంబంధించి డ్వాక్రా మహిళా సహాయక సంఘ గ్రూపుల్లో ఉన్న మొత్తం 3,114 మంది పేద మహిళలకు 1,27,73,469 రూపాయలు మూడో విడతగా ఆసరా అందించడం జరిగిందని అన్నారు. జగనన్ ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్న విధంగా మహిళా సాధికారత ధ్యేయంగా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న పేద మహిళలకు ఆర్థిక పురోగతికే ఈ వైఎస్ఆర్ ఆసరా అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అక్క చెల్లెమలకు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా మరోసారి వైఎస్ఆర్ ప్రభుత్వానికి తమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆమె కోరారు. ఆసరా మూడో విడత కార్యక్రమాన్ని మనము దేవీపట్నం మండలంలో చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఆసరాకు సంబంధించినటువంటి అప్పు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఏదైతే తీర్చలేదో డ్వాక్రా రుణమాఫీ అదంతా కూడా 2019 ఎన్నికలకి ఎంత అప్పు ఉంటే అంత అప్పు కూడా జగనన్న తీరుస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారంగానే ఈరోజు మూడో విడత అమౌంట్ అనేది అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంకొక విడతలో ఆ మిగిలిన అమౌంట్ని కూడా మిగిలిన అమౌంట్తో మొత్తం అప్పు అంతా కూడా క్లియర్ చేస్తారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి 80 కోట్ల 60 కోట్ల అప్పు అయితే మాకు క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనం చూసాము ఈ మీటింగ్ కట్టినటువంటి అక్క చెల్లెమ్మలు లేదా మిగతా మండలాల్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని కట్టినటువంటి అక్క చెల్లెమ్మలు వారి సంతోషాలను చూసాము. వాళ్ళు ఎంత సంతోషం లేకపోతే జగనన్న వాళ్ళకి ఎంత ఇష్టం కాకపోతే ఇంతమంది ఇంత ఎండని కూడా లెక్క చేయకుండా మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈ మీటింగ్కి వేల సంఖ్యలో ఇప్పుడు ఉన్న లబ్ధిదారులు 2,000 మంది అయితే మీటింగ్కి 4,000 మంది అక్క చెల్లెమ్మలు అటెండ్ అవుతూ ఉన్నారు. ఇదంతా కూడా జగనన్న మీద అక్క చెల్లెమ్మలకు ఉన్న అభిమానము మనం చూస్తూ ఉన్నాము. గతంలో రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మనం చూసాం ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆ ప్రజల అవసరాల కోసం ఆ జన్మభూమి కమిటీల చుట్టూ లేకపోతే ఆ పార్టీ ప్రతినిధుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎవరైతే ప్రజా ప్రతినిధులు ఉన్నారో ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్లే ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఏ ఒక్క అవినీతికి తావు లేకుండా ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాల అమలు అనేది ఎలా జరుగుతుందో అక్క చెల్లెమ్మలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గడప గడపకి కార్యక్రమంలో గృహసారథులు కానీ లేకపోతే వాలంటీర్లు గృహసారథులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి మేము తోడున్నామని చెప్పేసి ఈ ఆసరా మీటింగుల ద్వారా కానివ్వండి లేకపోతే గడప గడపకి కార్యక్రమాల ద్వారా కానీ అక్క చెల్లెమ్మలందరూ కూడా మాకు ఎంతో భరోసాను కల్పిస్తూ ఉన్నారు, మా అడుగులు అడుగులు వేస్తూ ఉన్నారు.